హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చి బెల్లేకాని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ చిత్రమైన చెట్టు ఒకనొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవటం చేత కూర్చున్న చోట నుంచి కదలలేకపోయేవాడు పైగా లోకంలో మంచి చెడ్డలు చూసి ఆనందించటానికి అవకాశమేమీ లేకపోయింది ఇందుకు రాజు విరక్తి భావంతో నేను ఒక మహాపాపిని అనుకుంటూ విరక్తి చెంది ఊరుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది అదేమిటంటే కోట బురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని చేస్తున్నదని ఆ ధ్వని మనిషి మాట్లాడినట్లే ఉన్నదని ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కబురు పంపి తనకు ఆ చెట్టు కింద మకాం ఏర్పాటు చేయమని చెప్పాడు ఈ చెట్టు మాట్లాడటమేమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడనే కనిపెట్టుకొని కూర్చున్నాడు రాజు ఒక రాత్రి వేళ గాలి వీచి ఎంతో కాలం నుంచి ఎగిరి ఉన్న ఒక స్నేహితుడు పలకరించినట్లుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు ఓయి రాజా నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణుణ్ణి మహా పాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టుని ఆశ్రయించవలసిన గతి పట్టింది ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలచినానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలిచాను అందుకు నేను మానవ రూపం దాల్చి కొంత ధనం చేత పట్టుకోవాలి నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితి వంటే బయలుదేరిపోతా నీకు నయం చేసే దివ్యౌషధం నేను వెతికితేస్తా నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే ధనం తెప్పించి ఈ చెట్టు తొర్రలో పెట్టించు అని చెప్పాడు ఈ మాటలు వినగానే రూపచంద్రుడు నిజంగా నా బాధలు పోగొట్టడానికి ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని తన మనసులో అనుకొని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు తొర్రలో పెట్టించాడు అప్పటి నుంచి రాజుకు ఆ చెట్టు ధ్వని చేయటం వినపడలేదు దీనికి కారణం చెట్టు తొర్రలోని ధనం తీసుకొని అగ్నిశర్మ బయలుదేరాడన్న మాట అతను పోయి పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒక చోట శ్రీ కళేబరం చుట్టూ అనేక మంది గుమ్ముకోడి కనిపించారు అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూర్చొని ఉన్నారు ఈ హడావుడి అంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడి పెద్దలను అడిగేసరికి వాళ్ళు అయ్యా ఆ చనిపోయిన శ్రీ ఈ యువకుని భార్య భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చేయాలి అది మా దేశాచారం అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాము అన్నారు వాళ్ళ మాటలకు శర్మ ఉగ్రుడై ఏడ్చినట్టే ఉంది మీ ఆచారము మీరున్ను ఇది చాలా దురాంతం దీనిని ఏ శాస్త్రము చెప్పదు భార్య పోతే మగవాడు మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసుకోవచ్చునే ప్రతి దేశంలోనూ తెలివివంతులందరూ ఇదే పని చేస్తారు అని బోధించేసరికి వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు శర్మ వెళ్ళి వెళ్ళి మరి ఒక పట్టణం చేరుకున్నాడు అదేమో కానీ అక్కడి ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకొని ఉన్నారు కారణం ఏమిటి అని అడిగేటప్పటికీ ఎవ్వరూ బదులు చెప్పలేదు చివరకు శర్మ ఒక వృద్ధుణ్ణి పిలిచి పట్టు విడవక అడిగేసరికి అతను ఈ విధంగా చెప్పాడు అబ్బాయి పది రోజులాయే భయంకరమైన వింత జంతువు ఒకటొచ్చి గ్రామస్తులను కబలించుకుపోతున్నది దానికి ఎనిమిది కాళ్ళు ఎనిమిది చేతులు ఉన్నాయి ఏనుగు తలకంటే పెద్ద తలకాయ తలపైన రెండు వాడి కొమ్ములు ఒక్కటే కన్ను అది నుదుటి మధ్య ఉన్నది ఈ జంతువు నోరు తెరిచి మంటలు గక్కుతూ ఉంది ఇలా అతను మాట్లాడుతూ ఉన్నంతలోనే బొసలు కడుతూ పెద్ద గింకారం వాళ్ళకి వినిపించేటప్పటికీ ఎక్కడి వాళ్ళు అక్కడే పారిపోయి వచ్చారు వెంటనే అగ్నిశర్మ ఓయి అబ్బాయిలు ఆగండి ఆగండి చప్పున పోయి ఒక నిలువుట అద్దం సంపాదించుకురండి అన్నాడు అలాగే వారు ఎక్కడనో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దానిని ఆ జంతువు వచ్చే దారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు మరి కొంచెంసేపటికల్లా రయ్యమంటూ ఆ జంతువు వచ్చేసి కొంతమందిని చంపేసింది తిరిగి పోతూ ఉండగా దానికి అద్దం కనబడింది తన వంటిదే మరొక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకొని అద్దంలో కనబడే ప్రతిబింబం మీదకి ఎగబడింది దెబ్బతో అర్థం పిప్పి పిప్పి అయిపోయింది అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకొంటుంటే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటి నిండా గుచ్చుకొని నెత్తురు మండలం అయింది ఆ అదునులో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలా అయితేనేం ఆ దుష్ట జంతువును హతమార్చారు ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికి గొప్ప అరిష్టం నుంచి తప్పించుకుంది అప్పుడు ఆ పట్టణవాసులు శర్మను వారి ఊరిలో ఉండిపోమ్మని బతిమాలారు కానీ అతను నేనొక గొప్ప రాచకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలిచి ఉండటానికి వీల్లేదు అంటూ వివరాలన్నీ చెప్పేటప్పటికీ వారు ఇక్కడికి నాలుగు ఆమడల దూరంలో జీవవనం అనే ఒక వనమున్నది అందులో యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు వారికి దయపుట్టిందంటే దివ్యమైన ఔషధాలు ఇవ్వగలరు వారిని కనుక సేవించినట్లయితే వారికి ఇష్టమైన మందులు ఇస్తారు అవి సేవించిన వాళ్లకు శరీర బాధలేమీ ఉండవు అని చెబుతూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి వెయ్యి విధాల వేడుకున్నారు అగ్నిశర్మ వారికి కృతజ్ఞత చెబుతూ మళ్లీ బయలుదేరి ఈశాన్యాది దిక్కున నాలుగు ఆమడలు వెళ్ళగా రమణీయమైన రకరకాల వృక్షాలు తుప్పలు కనబడ్డాయి అక్కడ దారి కనబడక తుప్పలు ఛేదించుకొని దారి చేసుకోవలసి వచ్చింది ఆ అరణ్యం పోను పోను దట్టమై పులులు తోడేళ్ళు ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడ్డాయి వేల కొద్ది లక్షల కొద్దీ తేళ్ళు పాములు అడుగడుక్కి అడ్డు తగులుతూ వస్తున్నాయి వీటి వేటికీ లెక్క చేయకుండా అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది అందులో నుంచి పువ్వులన్నీ హాయిగొలిపే సుగంధాలను విరజిమ్ముతూ ఉన్నాయి అగ్నిశర్మ సౌందర్యానికి తన్మయుడై అలాగే కూర్చుండిపోయాడు ఇంతలో చీకటి పడింది చీకటి పడినా కొద్ది ఆరణ్యము ఉద్యానవనము కాంతులతో మెరిసిపోసాగాయి ఆ చెట్ల ఆకులలోను పువ్వులలోనూ ఏదో అపూర్వమైన శక్తి ఉన్నట్లు శర్మ గ్రహించాడు ఎందుకంటే అతనికి ఆ గాలి తగలగానే మార్గాయాసం తీరిపోయి జీవం వచ్చినట్టు ఉంది పైగా అక్కడ ఎంతసేపున్నా ఆకలి దప్పులు బాధ లేకపోయింది అర్ధరాత్రి అయ్యేటప్పటికి వెనుక పక్క నుంచి ఎవరవు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించాయి అగ్నిశర్మ వెనుతిరిగి చూడగా పది మంది గంధర్వులు కనబడ్డారు ధైర్యంతో నిలబడి వారికి తన కథ అంతా వినిపించాడు శర్మ ఇది దేవతలు విహరించే జీవవనం అని తెలియదా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలుపెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ వారు అతనిని తాళ్లతో బంధింపబోయారు అతని వాళ్ళు అలా బంధిస్తూ ఉండగా మరి ఒక గంధర్వుడు వచ్చి ఈ గలాభ ఏమిటి అని అడుగుతూ అగ్నిశర్మ వైపు పరికించి చూశాడు చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మను ప్రేమతో చేరదీసుకొని ఓయి నీవేనటయ్య శర్మ మహానుభావ అని ఎంతగానో ఆదరించాడు తక్కిన గంధర్వులు నివ్వెరపోయి నీకు మానవునితో స్నేహం ఎట్లా కుదిరింది అని అడిగేసరికి ఒకప్పుడు నేను శాపవశం చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపబోగా దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రు బారి నుంచి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు ఇతని ఉపకారం వల్లనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు శర్మ తను వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వకుమారుడు అగ్ని శర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి తెల్లవార గట్ల పువ్వుల మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు శర్మ అలాగే చేసి మంచు బొట్లు తీసుకురాగా శర్మ ఈ మా జీవనంలోని మంచు బొట్లు మంచి మనసు గల ఎవరు సేవించినా సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి ఎవరికైనా పనిచేస్తాయి కానీ కృతజ్ఞులకు మాట తప్పిన వారికి మాత్రం పని చెయ్యవసమా అన్నాడు అక్కడ నుంచి సంతోషంతో బయలుదేరిన శర్మ ఉజ్జయినికి చేరుకొని రూపచంద్రునికి కొన్ని మంచు బొట్లు ఇచ్చాడు వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకి కన్ను కాలు వచ్చి మళ్ళీ జన్మ ఎత్తినట్టుగా సంతోషించి హాయిగా ఉన్నాడు అప్పుడు శర్మ రాజా నా బహుమతి మాట ఏమిటి అనేసరికి రూపచంద్రుడు ఏమి ఎరగని వారిలాగా దిక్కులు చూడనారంభించాడు అప్పుడు అగ్నిశర్మ ఓయి రాజా ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని నీవు మనసులో అనుకోలేదా మనసులో మాట కనిపెట్టగలవా వాళ్ళు లేరనుకున్నావు కాబోలు ఏమైతేనేమి నీ కోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగు చేశాను కానీ బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది అంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మరి కనబడలేదు కూడా మాట తప్పినందువల్ల రాజు మళ్ళీ యధాస్థితికి వచ్చేసి ఎప్పటిలాగా బాధపడుతూ ఉన్నాడు చర్మ వెళ్ళిపోయినప్పటి నుంచి కోట బురుజు మీద ఉండే రావి చెట్టు మళ్ళీ ఎన్నడూ ఆ మాటలేమీ మాట్లాడలేదు అలాగే ప్రజలకు ఏమీ చెప్పలేదు కూడా ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్లో ఎన్నో కథలు ఉన్నాయి వాటిని ఒకసారి వీక్షించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్